ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రజెంట్ 20,000 రూపీస్ లోపల బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో నేను ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్ చేశాను. 2 మంత్స్ బ్యాక్ చెప్పిన లిస్ట్ తోటి కంపేర్ చేసి ఇప్పుడు లిస్ట్ కొద్దిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ 2 మంత్స్ బ్యాక్ 20,000 రూపీస్ పైన ఉన్న మొబైల్స్ కొద్దిగా ప్రైస్ తగ్గాయి. ప్రైస్ తగ్గి 20,000 రూపీస్ లోపు వస్తున్నాయి. సో లాస్ట్ మంత్ చేసిన వీడియో కంటే ఈ మంత్ లో ఇంకా బెటర్ మొబైల్స్ నేను సజెస్ట్ చేశానని చెప్పొచ్చు. ఈ మంత్ బెటర్ మొబైల్ కుదిరినాయి అలా సజెస్ట్ చేయడానికి, ఎందుకంటే ప్రైస్ తగ్గడం వల్ల. ఓన్లీ 3 మొబైల్స్ మాత్రమే పిక్ చేశాను. 3 ప్రైసింగ్ కూడా 18,999 ఉంటుంది. ఈ 3 మొబైల్స్ లో మీ ప్రిఫరెన్స్ కి తగ్గట్టు ఏ మొబైల్ అయినా కానీ మీరు పిక్ చేసుకోవచ్చు. వాటన్నిటి గురించి వీడియోలో క్లారిటీగా చెప్పాను. అండ్ లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ లైట్ యూజర్స్ కానీ మొబైల్ తీసుకోవాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M34 అండ్ మోటో G84 కూడా సజెస్ట్ చేశాను. బట్ ఆ ఫోన్స్ అయితే ఈ వీడియోలో మళ్ళీ చెప్పట్లేదు, ఎందుకంటే స్టిల్ పెద్దవాళ్ళకి ఏదైనా లైట్ యూజర్స్ కి లేడీస్ కి ఫోన్స్ కావాలనుకుంటే M34 కానీ G84 కానీ స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ వీడియోలో ఓన్లీ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ మీద, ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాను. అలానే 3 పిక్ చేశాను. ఆ 3 గురించి ఇప్పుడు చూద్దాం. మా లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి IQ Z9. దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 ఉంటుంది. ఇదే సేమ్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో VIVO T3 అనే పేరుతో కూడా అమ్ముతున్నారు. ఈ రెండు పేర్లు డిఫరెంట్, బ్రాండ్స్ డిఫరెంట్ అయినా కానీ రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. మనందరూ తెలిసిందే IQ అనేది వివో సబ్ బ్రాండ్. అమెజాన్ లో అమ్ముకోవడానికి IQ బ్రాండ్ మీద IQ Z9 లాంచ్ చేశారు. ఫ్లిప్కార్ట్ లో అమ్ముకోవడానికి వివో బ్రాండ్ మీద VIVO T3 లాంచ్ చేశారు. రెండు ఫోన్స్ కూడా సేమ్ ఫోన్స్, స్పెసిఫికేషన్స్ అయితే రెండు సేమ్ ఉంటాయి. రెండింటికి సేమ్ మ్యానుఫ్యాక్చరర్, జస్ట్ బ్రాండ్ నేమ్స్ అండ్ ఫోన్ నేమ్స్ మాత్రం డిఫరెంట్స్ అంతే. జస్ట్ మీకు పైకి కాస్మెటిక్ చేంజెస్ చూపడానికి డిఫరెంట్ డిజైన్స్ లో రెండు ఫోన్స్ తీసుకొని వచ్చారు. IQ Z9 డిఫరెంట్ డిజైన్ లో ఉంటుంది, VIVO T3 డిఫరెంట్ డిజైన్ లో ఉంటుంది. మొత్తం అండర్ ద హుడ్ మొత్తం ఒకటే అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్ ప్రైసింగ్ కూడా 18,999 ఉంటుంది. మెయిన్ కోర్ స్పెసిఫికేషన్ రెండు ఫోన్స్ కూడా సేమ్ ఉంటాయి. రెండిట్లో మీకు డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఆ ప్రైస్ బ్రాకెట్ లో చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, గేమింగ్ కి బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ మీరు డైలీ డే టు డే టాస్క్ రన్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎలాంటి ల్యాగ్ లేకుండా ప్రాసెసర్ అయితే రన్ చేస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి AMOLED డిస్ప్లే తోడొస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఆ ప్రైస్ లో బాగా ఉంటుంది, AMOLED డిస్ప్లే కాబట్టి నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50MP కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు. డెప్త్ సెన్సర్ ఉంటుంది, 2MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. అండ్ వివోలో వచ్చేసరికి ఫ్లిక్కర్ సెన్సర్ అని ఇంకో సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16MP కెమెరా తోడొస్తుంది. కెమెరాస్ అయితే రియల్ లైఫ్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఆ ప్రైస్ లో మంచి డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవాలి. పర్టికులర్ గా బ్యాక్ సైడ్ కెమెరా అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్స్ దీనిలో మీకు నేచురల్ గా వస్తాయి. VIVO T3 లో ఎక్స్ట్రా గా ఫ్లిక్కర్ సెన్సర్ అని ఒక సెన్సర్ ఉంటుంది. అదేమి ఎక్స్ట్రా కెమెరా కాదు, అది జస్ట్ లైట్ ఫ్లికరింగ్ ని ఫిల్టర్ చేయడానికి ఉండే ఒక ఫ్లికర్ సెన్సర్. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000mAh బ్యాటరీ తోడొస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఎక్కడన్నా చిన్న కాంప్రమైజ్ నాకు అనిపించింది అంటే అది ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో అనిపించింది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొద్దిగా ఆ ప్రైస్ లో తక్కువ స్పీడ్స్ అని చెప్పుకోవచ్చు మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే. సో ఛార్జింగ్ టైం కూడా మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఒక 20 మినిట్స్ ఎక్కువగానే తీసుకునేది. అండ్ ఈ ఫోన్ మీకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది, సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. IR బ్లాస్టర్ కానీ డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఈ ఫోన్ మీకు ఆ ప్రైస్ లో మంచి ఫోన్, ఒక ఆల్రౌండర్ ఫోన్, ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. కొద్దిగా ఈ ఫోన్ మీరు వాడేటప్పుడు అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఫస్ట్ కారణం వచ్చేసరికి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఎక్కువ బెజల్స్ బాగా థిక్ గా ఉంటాయి, మరీ అంత థిన్ అయితే ఉండవు. సో ఫోన్ మీరు వాడేటప్పుడు ఒక బడ్జెట్ ఫోన్ వాడుతున్న ఫీల్ మీకు వచ్చేసింది. అండ్ ఇంకోటి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటి లేకపోవటం. అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీ, అది కూడా కొద్దిగా చీప్ ప్లాస్టిక్ మెటీరియల్ వాడిన ఫీల్ అయితే వస్తుంది. సో మీరు కొద్దిగా చేతిలో ఫోన్ పట్టుకున్నప్పుడు కొద్దిగా చీప్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఈ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంటుంది, IQ Z9. వీడియో ఎండ్ లో ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి రివ్యూని కూడా రిఫర్ చేయండి. అండ్ ఇక ఓవరాల్ గా ఈ ఫోన్ కొనాలా వద్దనుకుంటే మాత్రం IQ ఆర్ వివో లో మీకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు బ్రాండ్ ప్రిఫరెన్స్ ఏమీ లేకపోయినా కానీ ఖచ్చితంగా 18,999 ప్రైస్ దగ్గర ఖచ్చితంగా ఇది ఒక చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా టేక్ చేసే ఒక ఆల్రౌండర్ ఫోన్. కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఫోన్స్ కావాలనుకున్నా కానీ మా లిస్ట్ లో ఇంకా దీనికంటే బెటర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అండ్ మా లిస్ట్ లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి POCO X6. దీని ప్రైస్ కూడా 18,999 ఉంటుంది. కాకపోతే ఆ ప్రైస్ లో ఈ ఫోన్ లో మీకు 18,999 ప్రైస్ కి 8+256GB వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఆ ప్రైస్ లో ఏ ఫోన్ లో కూడా 8+256GB వేరియంట్ అయితే 18,999 ప్రైస్ కి ఆఫర్ లో అయితే లేదు. ఉంటే 6128 ఉంది, లేదంటే 8128 ఉంది. బట్ 256 మాత్రం ఓన్లీ ఈ ఫోన్ లో మాత్రం ఆఫర్ లో అయితే ఉంది. ఈ ఫోన్ ఆ ప్రైస్ లో ఒక్క కెమెరా డిపార్ట్మెంట్ లో తప్పించి మిగతా ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అయితే మాత్రం ఆ ప్రైస్ లో ది బెస్ట్ డిస్ప్లే అయితే ఈ ఫోన్ లోనే ఉంటుంది. ఆ ప్రైస్ లో ఈ ఫోన్ లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఈ ప్రైస్ లో ఏ ఫోన్ లో కూడా మీకు 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉండదు, ఓన్లీ ఒక ఫోన్ లో మాత్రం ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు 12-bit ప్యానల్ అనమాట, 10-bit 8-bit కాదు, 12-bit ప్యానల్. సో ఈ డిస్ప్లే చూపించిన కలర్స్ ఇంకా ఏ డిస్ప్లే కూడా చూపించలేదు. డిస్ప్లే అయితే మాత్రం ది బెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఆ ప్రైస్ లో ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, బట్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ కాకపోయినా కానీ ఆ ప్రైస్ లో యాక్సెప్ట్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ ని. ఈవెన్ మీకు గేమింగ్ పరంగా కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ డైలీ డే టు డే టాస్క్ లు కూడా బాగా రన్ చేస్తుంది, ఎలాంటి లాగ్స్ లేకుండా, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 64MP కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్
స్టెబిలేషన్ తోడు వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 MP కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటాయి. బట్ ఈ ప్రైస్ లో అన్నిటికంటే యావరేజ్ కెమెరాస్ అయితే ఓన్లీ ఈ ఫోన్ లో మాత్రం ఉంటాయి. మీరు ఈ లిస్ట్ లో చెప్పిన ఫోన్స్ అన్నిటికీ కెమెరాస్ పరంగా ర్యాంకింగ్ ఇస్తే లాస్ట్ ప్లేస్ లో ఈ ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాస్ కంటే IQ Z9 కెమెరాస్ ఇంకా బెటర్ ఉంటాయి. అండ్ నేను తర్వాత చెప్పే ఫోన్స్ కెమెరాస్ అయితే ఇంకా బెటర్ ఉంటాయి. అండ్ బ్యాటరీ వచ్చరికి 5100 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ ప్రైస్ లో దీనిలో మీకు కొద్దిగా కెమెరాస్ యావరేజ్ ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, డిస్ప్లే డిపార్ట్మెంట్ లో చూసుకున్నా, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ట్రా ఫీచర్స్ విషయంలో చూసుకుంటే ఇక ఏ ఫోన్ లో కూడా డాల్బీ అట్మాస్ అయితే ఈ ప్రైస్ లో లేదు. అండ్ ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ ఫోన్ లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఉండదు. సో కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉన్న పర్లేదు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బాగుండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ట్రా ఫీచర్స్ బాగుండాలి, డాల్బీ అట్మాస్ ఉండాలి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండాలనుకుంటే మాత్రం 18,000-19,000 రూపాయల ప్రైస్ లో ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా ఆ ప్రైస్ లో చాలా మంచి చాయిస్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి కెమెరాస్ అయితే కొద్దిగా యావరేజ్ ఉంటాయి. అండ్ ఇక మా లిస్ట్ లో ది బెస్ట్ మొబైల్ వచ్చరికి OnePlus Nord CE 3. ఈ OnePlus Nord CE 3 లాంచ్ అయిన ప్రైస్ వచ్చరికి 27,000 రూపాయల ప్రైస్ పాయింట్ దగ్గర లాంచ్ అయింది. దాని తర్వాత ఆఫర్లు అవి మొత్తం కలుపుకొని 22,000-23,000 రూపాయలకి కొంతకాలం వీళ్ళు సెల్ చేశారు. ఇప్పుడు ఫ్రెష్ గా OnePlus Nord CE 4 లాంచ్ అయిన తర్వాత CE 3 ప్రైస్ అయితే కట్ చేశారు. నేను దాదాపు ఒక 2 వారాల నుంచి మానిటర్ చేస్తున్నా, 2 వారాల నుంచి కూడా OnePlus Nord CE 3 ప్రైస్ అనేది పెరగలేదు. కాన్స్టెంట్ గా ప్రెసెంట్ అయితే 18,999 ప్రైస్ అయితే ఉంది. అంటే 18,999 అంటే 19,000 రూపాయలు, 20,000 రూపాయలు లోపే వస్తుంది. ఇంకా మీ దగ్గర క్రెడిట్ కార్డులు అవి ఉంటే కార్డ్ ఆఫర్ తోటి కలుపుకొని ఇంకా తక్కువ ప్రైస్ కి రావచ్చు. ఇది ఆ ప్రైస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో బెటర్ ఉంటుంది. ఆమ్లెడ్ డిస్ప్లే తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, ఫ్లాట్ డిస్ప్లే, డిజైన్ మీకు మరీ అంత ఫ్యూచరిస్టిక్ గా లేకపోయినా కానీ సింపుల్ అండ్ నైస్ డిజైన్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ ఉంటుంది. ఈ 782G ప్రాసెసర్ ని under 20,000 ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ పరంగా కూడా బాగానే ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది. సెన్సర్ వచ్చరికి సోనీ MX890 సెన్సర్ ఉంటుంది. అండ్ దీనిలో ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ OnePlus Nord 3 కంటే కూడా OnePlus Nord CE 3 లో కెమెరాస్ బాగుంటాయి. సో కెమెరాస్ పరంగా కూడా ఖచ్చితంగా ఆ ప్రైస్ లో జస్టిస్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ, 8 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ప్రతిది కూడా ఉంటుంది. 19,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ది బెస్ట్ అండ్ మంచి ఆల్రౌండర్ ఫోన్ అయితే ఇది ఒకటైనా చెప్పుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది. అండ్ ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే, IQ Z9 తోటి కంపేర్ చేసిన, POCO X6 తోటి కంపేర్ చేసిన, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకుంటే ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ పరంగా ఇదే బెటర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఈ ఫోన్ అనే కాదు, ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఫోన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఏదైనా ఫోన్ కొనాలని డెసిషన్ తీసుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ ఈ వీడియోకి అయితే, ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మార్కెట్ లో లాంచ్ అయ్యే ప్రతి మొబైల్ కూడా నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని జెన్యున్ రివ్యూస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మాక్సిమం నాకు వీలైనంత వరకు బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తున్నాను. స్టిల్ మనకి సబ్స్క్రైబర్ బేస్ అయితే చాలా తక్కువ ఉంది. సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్ది ఇంకా నాకు కూడా బాగా సపోర్టివ్ గా ఉంటుంది, ఫైనాన్షియల్ గా కానీ మోరల్ గా కానీ. నేను వీడియో పెడితే నా వెనకాల ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడడానికి అని చెప్పి, సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇయర్ లో మనం అలాగైనా కానీ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటారని ట్రై చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.